సో అలా స్టేజ్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ చూసిన కొంతమంది సజెస్ట్ చేయడం మూవీస్లో చేయొచ్చు కదా, ఆడిషన్స్ ఎలా ఉన్నాయి వెళ్ళండి అని. సో అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ అతడు చేయడం, అలా ఆ కాంటాక్ట్స్ మళ్ళీ అలా అయ్యి స్టైల్ వచ్చింది. సో ఫస్ట్ మూవీ అతడు, సో మంచి ఏమంత విక్రమ్ సార్తోనే మంచి క్లాసిక్ మూవీ. వచ్చిన మీట్ అయ్యారా త్రివిక్రమ్ సార్ని? ఆయనే డైరెక్షన్ మొత్తం ఆయనే చేశారు. సో అప్పుడు ఫస్ట్ మీట్ కొంచెం టెన్స్ ఉంటుంది కదా, మిమ్మల్ని చూడాలన్నా కొంచెం టెన్స్ పడుతున్నా. సో అక్కడ త్రివిక్రమ్ సార్ అంటే ఇంకా టెన్స్ ఉంటుంది? లేదు సార్, బాకూల్ నో ప్రాబ్లం. అంటే ముందు అక్కడ ఎన్వైర్న్మెంట్ చిల్ అయ్యేలాగా చూసుకుంటారు ఆయన. ఎవరు చిన్నపిల్లలంటే ఇంకా చిల్ అవుతారు అంతేగా, చిన్న పెద్దలు అయ్యారు కానీ అప్పుడు చిన్న ఉంటాయి కదా. అది అరౌండ్ 2005 షూట్ జరిగింది. సో ఆబ్వియస్లీ త్రివిక్రమ్ సార్ మీట్ అయ్యి మాట్లాడారు? ఎప్పుడెప్పుడన్నా మాట్లాడతారా? లేదండి, అప్పుడు అప్పుడు చేసాం అంతే. అతని తర్వాత లాస్ట్ ఇంకా ఇంకా అంతే, మళ్ళీ ఇప్పుడు కలవాల. మూమెంట్ గుర్తుంది అతడు మూమెంట్ ఏమన్నా? అతడు టుడే షూట్ జరిగింది, 4-5 సీన్స్ ఏమో తీసారు మా మీద, బట్ ఫైనల్ డేట్లు అన్ని కట్టయిపోయినాయి. అలాగే డబ్బింగ్కి వెళ్ళాం, డబ్బింగ్కి పిలిచారు బట్ లేవు, డైలాగ్స్ ఏం లేవు. సో అప్పుడు వేరే వాళ్ళకి చెప్పమన్నారు. సో అలా ఫస్ట్ డబ్బింగ్ కూడా అక్కడే స్టార్ట్ చేశాను. మీ అతడు మూవీ స్టార్టింగ్ డబ్బింగ్ అక్కడ, యాక్టింగ్ కూడా అదే, డబ్బింగ్ కూడా అదే. అంటే యాక్చువల్గా నాకు డబ్బింగ్ క్రాఫ్ట్ ఉంటుందని తెలీదు, అదొకటి ఉంటుంది మనకి ఎప్పుడే వెళ్ళిన తర్వాత తెలిసింది. వెళ్ళిన తర్వాత తెలిసింది అలా జరిగింది. అది ఫస్ట్ డబ్బింగ్, అదే ఫస్ట్ డబ్బింగ్, అదే ఫస్ట్ మూవీ యాక్ట్ చేయడం కూడా. దాని తర్వాత స్టైల్ అన్నా? లేదు లేదు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్, అనుకోకుండా ఒక రోజు, అల్లరి పిడుగు, అయ్యో బాలకృష్ణ గారిది, ఆ తర్వాత స్టైల్ ఫిఫ్త్ మూవీ. స్టైల్ ఫిఫ్త్ మూవీ, స్టైల్ ఫిఫ్త్ మూవీ, గ్రేట్ అన్న. బాలకృష్ణ గారితో ఎలా ఉండదన్న రాకు పర్లేదా? చాలా బాగుంటుందండి. అంటే బయట ఇమేజ్ వేరు, మీరు అడిగి అక్కడ ఇప్పుడు మాకు బాలకృష్ణ గారు అన్నగానే ఫస్ట్ కాళ్ళు చేతులు అన్ని దగ్గర పెట్టుకొని ఇంత వణుకుతూ ఉండాలన్నమాట. కరెక్టే, అంటే మనం ఇచ్చే రెస్పెక్ట్ అది, బట్ ఆయన మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఫస్ట్ ఎలాగైనా అంకుల్ అని, గుడ్ మార్నింగ్ అంకుల్ అంటే అంకుల్ ఏంటి షర్ట్ ఎట్లా మాట్లాడతావు అది దాన్ని అన్నయ్య అనమన్నారు. అప్పటి నుంచి అన్నయ్య అనే ఒక 10 డేస్ షూటే జరిగింది మాకు. 15 డేస్ స్టే చేసాం, బట్ 10 డేస్ షూట్ జరిగింది, 10 డేస్ ఆయనతో కాంబినేషన్ నాకు. సో అన్నయ్య అన్నయ్య అంటూనే బాలకృష్ణ అన్నయ్య ఇప్పటిలో అన్నయ్య బాగా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అది. అంత పెద్ద స్టార్ హీరో అంత ఫ్రెండ్లీగా, అంత కేరింగ్గా ఉండడం.